తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసము తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేశారు, అనేక త్యాగాలు బలిదానాలు చేశారు. అనేక పోరాటాల ఫలితంగా, బలిదానాల కారణంగా ఏర్పడినటువంటి తెలంగాణ మొదటి 10 సంవత్సరాలు ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయి అనేక రకాల అన్యాయాలకు గురైన విషయం మనకందరికీ తెలుసు. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. అనేక రకాల అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, అహంకారము, నియంతృత్వము, అధికార దుర్వినియోగము, అరాచకాలకు తెలంగాణ సమాజము ఏ రకంగా ఇబ్బందులకు గురైందో అందరం చూశాం. ఉద్యమాల పేరుతో పోరాటాల కారణంగా అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య గుండె చప్పుడైనటువంటి, ప్రజల సమస్యలకు గుండె చప్పుడైనటువంటి ధర్నా చౌకను కూడా ధర్నాలు చేయకుండా బ్యాన్ చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అటువంటి కేసీఆర్ కుటుంబం నుంచి 10 సంవత్సరాలు ఏ కళాకారులైతే తెలంగాణ సాధన కోసం పోరాటం చేశారో, ఏ సమాజమైతే తెలంగాణ సాధన కోసము త్యాగాలు చేశారో వాళ్లే చివరకు కాలుకు గజ్జగట్టి తెలంగాణ గుండె చప్పుడై అదే ప్రజలు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి కేసీఆర్ ను ఓడించడం జరిగింది. అనేక కారణాల కారణంగా కేసీఆర్ ఓడిపోయాడు, కానీ తెలంగాణ ప్రజలు గెలవలేకపోయారు. చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు, గ్యారంటీలు, తప్పుడు ప్రచారము, విష ప్రచారము, అబద్దాల ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తి కావచ్చు. మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో అనేక గ్యారంటీలు అమలు చేస్తాము, స్పష్టంగా ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని పిలిచి, మల్లికార్జున ఖర్గే గారిని పిలిచి వాళ్ళందరితో తెలంగాణ ప్రజలకు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఈరోజు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇచ్చినటువంటి గ్యారంటీలకు అమలు చేసే గ్యారంటీ లేనట్లయింది. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు పారితోషికం ఇస్తాము, మరి ఈ రాష్ట్రంలో మహిళల జనాభా ఎంత ఉంది, దారిద్ర్యరేఖకు ఎవరున్నారు, అన్ని రకాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అది ఇవ్వడానికి ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు, మీన మేషాలు లెక్క పెట్టడానికి వీలు లేదు. కానీ దాని సంగతి అతిగతి లేకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చి, మరి దాని విషయంలో చేస్తారా చెయ్యరా, ఎప్పుడు చేస్తారు, ఏ రకమైనటువంటి వివరణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ గ్యారంటీ కూడా 100 రోజులు గడుస్తున్నా చేస్తారా చెయ్యరా అనేటువంటి గ్యారంటీ కూడా ఇవ్వడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. మరి వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వరి పంట క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున గ్యారంటీ ఇచ్చారు. దాని విషయం కూడా ఏమాత్రం ఈరోజు స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము. మరి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, దాని విధి విధానాలు ఏంటి, 100 రోజులు గడిచినా దానికి స్పష్టత లేనటువంటి పరిస్థితి. విద్యార్థులందరికీ కూడా విద్యా భరోసా కార్డు, 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తాము. మరి విద్యార్థుల గురించి పూర్తిగా ఈ ప్రభుత్వం మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. పెన్షన్లన్నీ కూడా 4,000 పెంచుతాము, అది కూడా జవాబు లేనటువంటి గ్యారంటీగానే మారిపోయింది. పాల ఉత్పత్తిదారులైనటువంటి వ్యక్తులకు, కుటుంబాలకు ప్రతి లీటర్కు 5 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని గడ్డదించడం కోసం కూడా తెలంగాణ యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత నిరంతరం పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి గ్యారంటీ కూడా గ్యారంటీగానే మార్చేసి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో నిరుద్యోగ యువతకు గ్యారంటీ ఇచ్చారు. కానీ ఆ గ్యారంటీ మీద కూడా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం 100 రోజులుగా.